అబ్రహాము పుట్టక మునుపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానను. కాబట్టి వారు ఆయన మీద రువుటకు రాళ్ళు ఎత్తిరి గాని యేసు దాగి దేవాలయములో నుండి బయటకు వెళ్ళిపోయెను. యోహాను 8వ అధ్యాయము 58వ వచనం. లేఖనములను గుచ్చి వారు ఆయనతో వాదించుచున్నారు, మీరు ఆయనకు ఎరుగరు, నేను ఆయనను ఎరుగుదును. ఆయనను ఎరుగనని నేను చెప్పినడల మీ వలె నేనును అబద్ధికుడునై ఉందును గాని నేను ఆయనను ఎరుగుదును. ఆయన మాట గైకొనుచున్నాను. ఇది ప్రజలను గందరగోళపరిచింది. అబ్రహాము తన విశ్వాసము ద్వారా భవిష్యత్తులోని క్రీస్తును లోకం యొక్క విమోచనను చూచాడు. మానవాళి యొక్క భవిష్యత్తును మరియు ఒకని స్వీయమును గూర్చిన భవిష్యత్తును చూచుటకు విశ్వాసమునకు శక్తి గలదు. సాంప్రదాయముగా మరియు ఆత్మీయముగా వారి విశ్వాసమును నిర్వహించిన ఒక జాతి ద్వారా ఈ ప్రపంచంలోనికి యేసుక్రీస్తు వచ్చాడు. అబ్రహాము ఆ జాతిని మంచి విశ్వాసము మీద ప్రారంభించాడు. వారి మధ్యలో యూదా జాతి విశ్వాసమును నిలబెట్టుకున్నది. స్నానికుడైన యోహాను వచ్చి మెస్సీయా యొక్క సమీపమును గూర్చిన వార్తను ప్రకటించుట ద్వారా విశ్వాసమునకు సంబంధించిన ఒక నూతన యుగము ప్రారంభమైనది. మెస్సీయా రాకను సిద్ధపరచుచు అతడు పశ్చాత్తాపమును బోధించుచుండినాడు. 400 సంవత్సరాలు ఆ జాతి ఒక క్రింది స్థాయి విశ్వాసంలోనున్నది. అప్పుడు సాన్నికనైన యోహాను వచ్చి పశ్చాత్తాపమును పాపపు ఒప్పుకోలును బోధించాడు. రోమా గవర్నరుగా ఉన్న హేరోదు ఒక ఉన్నతమైన అధికారంలో ఉంటూ బహిరంగముగా పాపంలో జీవించుచున్నాడు. మెస్సియా రాక కొరకు మార్గమును సిద్ధపరచు పరిచర్య చేయుచున్న యోహానునకు ఇది ఒక గొప్ప ఆటంకముగానున్నది. యోహాను హేరోదునకు సత్యమును బోధించాడు. హేరోదు అతని జీవితమును అంతమోదించాడు. అప్పుడు యేసు తెర మీదకు వచ్చాడు. యేసు సత్యమును బోధించినప్పుడు ఆయనను చంపుటకు వారు రాళ్ళు తీసుకున్నారు. ఈ సమయంలో యేసు తనను తాను దాచుకున్నాడు, ఎందుకనగా ఆయన పని ఇంకా పూర్తి కాలేదు. ఆయన తన శిష్యులను ఇంకా ఎక్కువగా శిక్షణ ఇవ్వవలసి ఉన్నాడు. సాతానుడు వాడుకున్నట్లు తన గుణశీలములోని ఏ లోపమును విడిచిపెట్టలేదని ఆయన చెప్పియున్నాడు. ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో మనకి సంబంధమేమీ లేదు. మనం సాతానుకు అవకాశం ఇచ్చినప్పుడు మాత్రమే అతడు మనలను జయించగలనని యేసు చెప్పాడు. క్రైస్తవ గుణశీలము కొరకైన పరిపూర్ణమైన పునాదిని క్రీస్తు వేశాడు. ఆయన త్వరలో మరణించబోచున్నాడు. అయితే అలాంటి జీవితము దాచబడదు, లేక చంపబడదు, లేక భూమి క్రింద పూడ్చిబడవేయదు. నీ జీవితంలో ఏ భాగములోనైనను దయ్యమునకు అవకాశము లేని ఒక క్రైస్తవ గుణశీలమును నీవు కట్టునట్లయితే క్షమించలేని స్థితి, ద్వేషము, స్వార్థము, ఏ విధమైన పాపము లేకుండినను అప్పుడు లోకమంతా నీకు వ్యతిరేకముగానున్నను, అవి నిన్ను జయించలేవు. యేసుతో ఆయన ప్రక్కన ఎవరున్నారు? యాజకులా? లేదు. పరిపాలకులా? లేదు. సైనికులా? లేదు. ఎవరూ లేరు. అయితే దేవుని నుండి వచ్చిన ప్రశంసను ఆయన స్వీకరించాడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనయందు నేను ఆనందించుచున్నాను. ఎవరు నిలుపు చేయలేని ఒక శక్తి వలె యేసు సంచరించాడు. నీవు సత్యమును అనుసరించుచున్నట్లయితే నిన్ను గూర్చి నీకు సంబంధించిన వాటినన్నిటిని గూర్చి దేవుడు జాగ్రత్త తీసుకుంటున్నాడని నీవు చూస్తావు. ఈ సత్యము పరలోకంలో స్థిరపరచబడినది. ప్రజలు మిమ్మును గూర్చి చెడుగా మాట్లాడవచ్చు, రాళ్లతో కొట్టవచ్చు మరియు చంపవచ్చు, గాని మీ హృదయములలో దేవునికి నిజముగా నుండుము. అప్పుడు ఎవరు మీకు ఏమీ చేయలేరు.